నమస్తే అండి, మరొక పండు గురించి మీకు చెప్తున్నాం. ఇది ఇది సోనాముఖి అండి. ఇది నేల నేల తంగేడు అంటారు. ఇది లాజిస్టిక్ ప్రాబ్లం అంటే ఉదర సంబంధించిన వ్యాధుల మీద అంటే మలబద్ధక సమస్యలు ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇది సెన్న అని ఇది బైబర్త్ వచ్చి తమిళనాడు శ్రీలంకలో వచ్చిందండి. ఇది ఇది సెన్నాసోయిడ్స్ అని అంటారు. దీంట్లోను దీంట్లో ప్రజెంట్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి టీ కింద చేసుకుని ప్రస్తుతం మార్కెట్లో అమ్మబడుతుంది. ఇది ఆరు నెలల పంటేనండి. దీనివల్ల మలబద్ధక సమస్య ఉన్నవారు టీ కింద తీసి తాగవచ్చు, లేదంటే ఆ లీవ్స్ టీ కింద డికాషన్ చేసి తాగవచ్చు. కాబట్టి దయచేసి ఇది ఆయుర్వేద డాక్టర్ యొక్క సలహాలు తీసుకుని ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆధారంగా మీరు తీసుకుని ఆరోగ్యకరంగా ఉండండి. ఇది మరొక పంట గురించి చెప్తున్నానండి. ఔషధ పంట కాదండి ఇది. ఇది సుగంధ పంట, వట్టివేరండి. ఇది 14 నెలల పంట అండి. ఇది ఇది మొక్క కింద వేర్ల నుంచి వచ్చేటువంటి పంట, చలవదానానికి ఉపయోగపడుతుంది. ఇది వరకు బ్యాంకులో చేపలు కూడా వేసేవారు. ఈ యొక్క వట్టివేర్లతో ఇప్పుడు పూజా సామాగ్రి అవ్వచ్చు, అలాగే మన బుట్టలు అవ్వచ్చు, అలాగే బొమ్మలు అవ్వచ్చు, వినాయకుడి విగ్రహాలు అవ్వచ్చు, అలాగే స్లిప్పర్స్ అవ్వచ్చు. ఈ యొక్క స్లిప్పర్స్ చేసి నడవడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ బాగా కంటిన్యూ సర్క్యులేషన్ అవ్వడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ యొక్క వట్టివేర్ అనేది హోమంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క గాసు ప్రజెంట్లో కూలర్లో వేయడం వలన చల్లటటువంటి స్వేద తీర్చుకోవడం కాకుండా మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి చాలా విలువైనటువంటి కాస్త అంటే వట్టివేర్లు ఉపయోగపడేటువంటిది ఉపయోగపడేదండి ఇది. కాబట్టి దీనికి ఎక్కడైతే నీరు ఆధారం ఎక్కువ ఉంటుందో అది బాగా పీల్చుకుని నేలను సారవంతం చేస్తుంది. ఈ దీనివల్ల ఏ విధమైన తెగులు రావు కనుక రైతు ఈ విధమైనటువంటి పంట వేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చని చెప్పుకుందాం అండి. మా దగ్గర ఉన్న మొక్కల్లో మీకు వివరంగా చెప్తున్నామండి. ఒకటి అశ్వగంధ, రెండోది సరస్వతి, మూడోది సోనాముఖి, తులసి. తులసిలో దగ్గర దగ్గరగా శారద వెరైటీస్ ఉన్నాయండి. అలాగే మన ఆయుర్వేదం అంటే సుగంధ మొక్కల్లోకి వచ్చినప్పటికీ తులసి, మెంటు, అలాగే యూకలిప్టస్ సిట్రోడోరా, చెమోమోలి, అలాగే బంతిపూలు అంటే ఇంగ్లీష్లో మ్యారీగోల్డ్, అలాగే వట్టివేరు, అలాగే పామారోజా అంటే కాసిగడ్డి, ఇటువంటి ఎన్నో రకమైనటువంటి సుగంధ పంటలు సంబంధించిన మా దగ్గర ఉన్నాయండి. మీకు ఎవరికైనాటువంటి అవసరం ఉన్నట్లయితే మా సంస్థ హైదరాబాద్ బోడుప్పల గ్రామంలో మొక్కల మీద పరిశోధన కేంద్రం ఉందండి. దయచేసి మందు మొక్కలు అలాగే సుగంధ మొక్కల పరిశోధన సంస్థకు వచ్చి మీకు అవసరమైన మొక్కలు తీసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మనం సుగంధ మొక్కలు అలాగే ఔషధ మొక్కల గురించి తెలుసుకున్నాం. ఎలాగా సాగు చేయాలి, ఆ సాగులో రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది గురించి చెప్పుకున్నాం. అదే ఉపయోగాన్ని ఇంకా మరీ అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని చెప్పేసి మా యొక్క కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల సంస్థ పరిశోధన కేంద్రం బోడుప్పల వారు ఇదిగోండి మన ఎల్లోవేరా నుంచి ఫేస్ వాష్ అనేది తయారు చేయడం జరిగింది. దీని యొక్క క్రీమ్ ద్వారా మనం ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అలాగే రోజు పెట్లెట్స్ నుంచి రోజు వాటర్ తయారు చేస్తున్నాము. అట్లాగే రిలాక్స్ మాప్ అని చెప్పేసి లావెండర్ యొక్క మొక్క నుంచి ఆ ఫ్లవర్స్ నుంచి నూనె తీసి అది మన యొక్క పెయిన్ రిమూవ్స్ అంటే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడుతుంది ఇది. అలాగే ఈ యొక్క ఎలోవేరా జెల్ తీసి దాన్ని ఈ విధంగా మనం లిక్విడ్ కింద లిక్విడ్ని మన జెల్ కింద తయారు చేసి మనకు శరీరం యొక్క చెమటని అంటే ఒక డ్రై అయిపోకుండా ఉండడానికి ఈ యొక్క క్రీమ్ ఉపయోగపడుతుంది. అట్లాగే పహల్సీ అని చెప్పేసి మన మారేడు కాయ తయారు చేయబడుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రిలీవ్ అవుతుంది. దీనివల్ల మాస్ స్ప్రే అంటే దోమల యొక్క పారిపోవడానికి, దోమలు మన ఇంట్లోంచి బయట పారిపోవడానికి ఈ యొక్క ఆయిల్ ఉపయోగపడుతుంది. అలాగే క్రాక్నిల్ మన భారతదేశం గురించి ఆలోచించినట్టు ప్రతి స్త్రీకి ఇంట్లో వంటింట్లో ఎప్పుడు కూడా నీటిలోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మన యొక్క పరిచర్లు చేయడానికి వాళ్ళ నీటిలో ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళు పగుళ్ళు ఎక్కువ అవుతుంది. ఆ పగుళ్ళకి మన క్రాక్నిల్ అనేది ఒక ఆయింట్మెంట్ తయారు చేయడం జరిగింది. ఈ యొక్క పగుళ్ళని మన నిప్పుల నుండి ఆ యొక్క పగుళ్ళ నుండి పూడిపోవడానికి క్రాక్నిల్ అనే ఆయింట్మెంట్ ఉపయోగపడుతుంది. అలాగే చేతులకు శుభ్రతం చేసుకోవడానికి, చేతిలో ఉన్న బ్యాక్టీరియాని పోవడానికి హ్యాండ్ కూల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే దేవుని యొక్క దేవుని దగ్గర మనం అగరబత్తులు వెలిగిస్తాం కాబట్టి ఎక్కడైతే మనం పెట్లెట్స్ గులాబీ ఆయిల్ తీస్తామో, అలాగే తులసి యొక్క ఆయిల్ తీస్తామో, ఆ యొక్క వేస్టేజ్ని పాడు చేయకుండా దానికి పౌడర్ కింద చేసి కొంత గమ్ అనేది కలిపి మనకు ఏదైతే నూనె తీస్తున్నామో దాన్ని కొద్దిగా అబ్జర్వ్ చేసి అగరబత్తి కింద ఉపయోగపడుతుందండి. ఇదే దీన్ని వేరే రూపంగా కూడా ఉపయోగించవచ్చు. లెమన్ గ్రాస్లో ఉండే సిట్రాల్ అనే కాంపౌండ్ యొక్క ఉంటుంది కాబట్టి దాని యొక్క ఆయిల్ని దీనికి అప్లై చేసినట్లయితే అది బర్నింగ్ సెన్సేషన్ ఉండడం వలన అగరబత్తి వెలిగించేటప్పుడు మండబడి ఆ యొక్క స్మెల్ ద్వారా దోమలు దూరంగా పోతాయండి. ఇది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేది. అలాగే దీనికి పెయిన్ చూడండి, మన తలనొప్పికి మన జండుబామ్ అమృతాంజన్ వాడతాం కదా, ఈ యొక్క మొక్కల నుంచి తీసినటువంటి ఈ యొక్క ఔషధం ద్వారా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెయిన్ చూ అనేది మాకు
केंद्रीय औषध मरी सुगंध मोकल संस्थ द्वारा तैयार चयबड़ी अलागे लिप जेल मन के पेदाल पगलपोता चलीकाल दाखिल यह विधम इंफेक्षन लेकिन एलोवेरा ज्यूस अलग लीची पड़ी तैयार चयबड़ी दी अलागे चला मंदिर शुगर तो प्रॉब्लम इबंध पड़ता इंग्लिश मेडिसिन वाड़नपड़ टाबेट एक्सट्रा वेसकटे मन स्पृह तपूर मल्ल तन इबंध पड़ता अट्ठे पैस्थिल्लो बीजीआर 34 अ रेग चट वेर तिपदेग वेर अलागे मन मारे मारे चटी वेरू इन द्वारा चेयर वन टाबेट वेसको वाल पै दीन खरीद चाल तक दीन वाल विधि सैड इनफेक्षन लेकिन आरोग्यक उ अट्लागे सामान्यमैनटुवंटि व्यक्तुलु कूडा ई यॉक प्रोडक्ट्स चेसुकोवडानिकि अवकाशं उंदि मा संस्थ द्वारा ट्रैनिंग कूडा इव्वडं जरुगुतुंदि इंट्लो कूर्चुनि ग्रामीण महिळलु कूडा अगरबत्ति द्वारा चेसि अंटे गुडि दग्गरिकि वच्चि पुव्वुलु वेसिन पुव्वुलु बयट पाडेयकुंडा आ पुव्वुल्नि कूडा मनं दान्नि एंडबेट्टि पौडर चेसुकुनि अगरबत्ति किंद चेसुकुनि कोंत आदायानि संपादिंचुकोवडानिकि ग्रामीण स्त्रीलु कूडा उपयोगपडेटुवंटि अगरबत्ति द्वारा उपयोगपडुतुंदंडि अलागे ఈ యొక్క సమస్యని అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కావాలనేట్లయితే కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల సంస్థ పరిశోధన కేంద్రం రేపు 18వ తారీఖున మాకు రైతుల యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నారండి అందులో ముఖ్యంగా రైతులందరూ కలవడం అలాగేటువంటి ఖరీదు చేసేటువంటి బయర్స్ ని కూడా వస్తారు అలాగే దీన్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ ప్రొడక్ట్ ని ఎలా తయారు చేయాలి శాస్త్రవేత్తలు కూడా మా దగ్గరికి వస్తారు ముఖ్యంగా రైతు అంటే అగ్రికల్చర్ వ్యాపారం ఎలా చేయాలనే విషయంలో డాక్టర్ జ్ఞానేష్ ఏసి అగ్రోనమిస్ట్ అండి వ్యాపార శాస్త్రవేత్త ఆయన నంబర్ కూడా చెప్తున్నాను మీకు 7829811050 ఏ విధమైనటువంటి వ్యాపార అంటే పరిశోధన సంస్థలో వ్యాపార సాగు వివరాల కొరకు ఇన్ని సంప్రదించండి బంజర భూముల్లో కూడా మంచి పంట పండించుకొని మంచి డబ్బులు సంపాదించడానికి మీకు ఉపకారంగా మేము ఉంటామని మీకు వాగ్దానం ఇస్తామండి ప్రతిసారి కూడా సాంప్రదాయ పంటలైనటువంటి వ్యాపారం మీద వరి పత్తి మిరప ఇటువంటి సాగు విధానంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించడానికి వాటి ద్వారా సంపాదన లేక బాధపడుతున్న వారికి భూములు ఉండి కూడా నీరు తక్కువగా ఉన్న ప్రదేశంలో మొక్కలు పండించకుండా అలా వీడి భూములుగా వదిలేయడానికి మీ యొక్క సంపదను పాడు చేసుకోకుండా విలుగా మంచి పంటలు సంపాదించుకొని రైతులు ఇద్దరు ముగ్గురు కలిసి లేదంటే ఒక ఎంటర్‌ప్రైనర్ గా 10 మంది కలిసి మనిషికి 2 ఎకరాల చొప్పున వేసుకొని ఈ యొక్క ఔషధ పంటలు వేసుకొని అలాగే సుగంధ పంటలు వేసుకుని తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన సంపాదించుకొని మంచి మీరు కూడా ఒక ఎంటర్‌ప్రైనర్స్ గా ఉండి దేశానికి ప్రగతిలో పచ్చని వాతావరణాన్ని కల్పిస్తూ ఆరోగ్యకరంగా ఉండడానికి మీకు ఏ విధమైన సమాచారం కావాలన్నా కేంద్రీయ ఔషధ మరియు సుగంధ సంస్థ బోడుప్పల్ హైదరాబాద్ వారితో మీ సంప్రదించినట్లయితే మీకు అన్ని విధాలుగా మేము సహాయపడతామని మీకు ఈ యొక్క అగ్రి కిసాన్ అంటే రైతుల సమ్మేళనంలో మీకు తెలియపరుస్తున్నాం సార్